విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండలంలో గల గ్రామ పంచాయతీ సర్పంచ్లు గ్రామ అభివృద్ది కోసం కేంద్రం కేటాయించిన 14-15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించి ఖాతాలు ఖాళీ చేయడంతో సర్పంచ్లు మండల కేంద్రంలో భిక్షాటన చేపట్టారు. ఖాళీ చేసిన నిధులను వెంటనే జమ చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కీలగడ, కించాయిపట్టు, వనవసంగి, లక్ష్మీపురం తదితర పంచాయతీ సర్పంచ్లు పాల్గొన్నారు. వనవసంగి సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తీసుకున్న నిధులను వెంటనే ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం మొండి వైఖరిని తిరస్కరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలండి. 15-14 ఫైనాన్స్ లేక మేము సర్పంచ్లుగా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అనేక రకాల పనులు చేసాము. మంచినీటి సౌకర్యం అయితేనేటి, బ్లీచింగ్లు అయితేనేటి, మినిమం ఆ వర్క్ చేయడానికి కూడాను ఈరోజు మా దగ్గర ఎటువంటి ఆర్థిక నిధులు లేవండి. మరి ఈ ఏజెన్సీకి అనేక రకమైన సమస్యలు ఉన్నాయండి. జగన్ గారు మీరు ఆలోచించి మా నిధులను తొందరగా రిలీజ్ చేయండి. ఆదరణ చూసి మీరు కొంచెము ఆలోచించండి. మేము చేసే కార్యక్రమాలైనా చూసి ఆలోచించండి. ఈరోజు సర్పంచులుగా ఉండి భిక్షం ఇచ్చుకుంటున్నాం. మీరు మా పంచాయతీ అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు మళ్లించారు? మీరు మా సర్పంచులు బాధ చూసుకొనైనా మా పంచాయతీ అకౌంట్ లో ఎంతనే జమ చేస్తారని మేము మరి మిమ్మల్ని మరొకసారి తెలియపరుస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు ముచ్చంపూడి మండలం నుంచి మేము ఈ భిక్షం ఎత్తుకొని మా పంచాయతీలో డెవలప్ చేస్తామని అనుకుంటున్నాం. మీరు ఇవ్వకపోతే మేము నగ్న మరి ఇంకో రకం కాదు కానీ మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో మేము సర్పంచులుగా మీకు బుద్ధి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు విక్షరణ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మమ్మల్ని ఈ రోజు సర్పంచులుగా గెలిపించి 8-9 నెలలు కావచ్చిన ఈ రోజు వరకు కనీసం 14-15 ఆర్థిక సంఘం నిధులు కూడా ఉండటం, పంచాయతీ అభివృద్ధి ఖర్చు చేయాల్సిన నిధులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే పంచాయతీ ఏకంలో మొత్తం ఖాళీగా ఉంది. అందుకే ఈరోజు పంచాయతీలో ఏదో ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలన్నా, మంచినీటి సమస్య కల్పించాలన్నా ఈరోజు కంపల్సరీగా డబ్బులు ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రజల దగ్గర ఈరోజు బిజనెస్ చేసిన కార్యక్రమం జరుగుతుంది. ఈ బిజనెస్ చేసిన డబ్బులు ఏదైతే వచ్చిందో ఈ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో జమ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.